पार्टी द्वारा आयोजित मिनी महानायडू में तेलुगु देशम पार्टी के सभी वरिष्ठ नेता और आंध्र प्रदेश के सीएम चंद्रबाबू नायडू मौजूद थे। हैदराबाद के नामपल्ली एग्जीबिशन ग्राउंड में इस सभा के लिए व्यापक प्रबंध किए गए थे। प्रतिवर्ष होने वाला महानायडू सभा में आज टीडीपी के रेवंत रेड्डी ने धुआंधार भाषण दिया। उन्होंने बताया कि तेलंगाना के विकास में टीडीपी पार्टी ने लगातार वर्षों से काम किया है, साथ ही किसी भी जाति का साथ नहीं छोड़ा। हमने हमेशा छात्राओं, नारियों और निम्न वर्गों का विशेष ध्यान रखा है। आइए सुनते हैं टीडीपी ने और क्या कहा। తండాలలో గూడాలలో 20 మంది విద్యార్థులు లేరని చెప్పి 4,250 పాఠశాలను తండాలలో గూడాలలో మూసివేసి పేదల బిడ్డలకు, లంబాడి సోదరులకు, కోయ బిడ్డలకు, దళితుల బిడ్డలకు చదువును దూరం చేసి ఆ చిన్నారి బిడ్డల్ని 3 కిలోమీటర్ల అవతల ఉండే ప్రాథమిక పాఠశాలకెళ్లి చదువుకోండి అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 4,250 పాఠశాలలను మూతవేయడం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 3-4 సంవత్సరాలు ఉన్న ముక్కు పచ్చల ఆరనిచ్చి చిన్నారి బిడ్డలు కిలోమీటర్ల దూరం పక్క గ్రామానికి వెళ్లి చదువుకునే పరిస్థితులు ఉంటాయా ఒక్కసారి ఆలోచన చేయండి. లేదా వాళ్ళ తల్లిదండ్రులు పక్క గ్రామాలకు తమ బిడ్డల్ని తీసుకెళ్లి అక్కడ కూర్చొని చదివించుకొని రావాలంటే ఇక వాళ్ళు కుటుంబము, వ్యవసాయము అన్ని వదులుకొని పక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ విద్యార్థులకు తండాలలో గూడాలలో వచ్చింది.